ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఓట్ల కోసం వచ్చినప్పుడు గుడిసెలున్న అవ్వకా నుంచి గుడి బయట ఉన్న అయ్యేదాకా అందరూ పబ్లిక్ సుట్టే. కానీ ఓట్లేసి గెలిచినాక వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే. పబ్లిక్ ను పట్టించుకోకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే కార్యక్రమము ముందట వేసుకున్నారులా. దేశంలో పెదకయ్యమే నడుస్తుంది పొండ్రి, కమలం పార్టీలకు చెయ్యి పార్టీలకు. పబ్లిక్ తిప్పల్ని గాలికి వదిలేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే కార్యం ముంగటేసుకున్నారు. ఇంకో ఇన్నారుల్లో మహారాష్ట్రాల వార్ధాల బీజేపీ మీటింగ్ లో గిట్లా మాట్లాడిండు, ఒకప్పుడు గాంధీ లాంటి దేశభక్తి ఉన్న గాంధీ పార్టీ కాదని, దేశభక్తి మొత్తం చచ్చిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అంతా తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ అని, అర్బన్ నక్సలైట్లను నడుపుతురని పొట్టు పొట్టు తిట్టిండు మన మోడీ సారు. इनकी धोखेबाजी से बचकर रहना है साथियों. आज जो कांग्रेस हम देख रहे हैं ये वो कांग्रेस नहीं है जिससे कभी महात्मा गांधी जी जैसे महापुरुष जुड़े थे. आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है. आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है. देखिए आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं. కథం ఇక కయ్యం రాసుకుంది. మా పార్టీని గంట మాట అంటవా అని గరానికి వచ్చి రోడ్ ఎక్కిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చెప్పు సారు, నువ్వు గాడ్సేకి మద్దతు ఇస్తావా, గాంధీకి మద్దతు ఇస్తావా? జనవరి నుంచి ఇప్పటిదాకా 2336 మంది చచ్చిపోతే ఇప్పటిదాకా నువ్వు సప్లై ఎక్కువకుంటున్నావు అని పొట్టు పొట్టి అరుచుకుంటున్నారు. మొన్న బిట్టు సారు మాట్లాడిన మాటలు ఇంకా గరం గరం ఉంటే ఇక ఇప్పుడు గిదోటి వచ్చింది పోయి. ఇక దీని మీద మన గాంధీ భవన్ లో కూడా మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడిండు మన విహెచ్ సారు. 138 సంవత్సరాల కాంగ్రెస్ తుక్కుడే తుక్కుడే అయిందంటున్నాను. తుక్కుడే నహీ, ఆ తుక్కుడో ఆ సర్కార్ చెల్లాలి. అన్ని పార్టీలతో నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు. నరేంద్ర మోడీ ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో భయపడిపోయి, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీని కించపరిచేటట్టు, ఏదో అమెరికా లేదో రిజర్వేషన్లు వద్దన్నట్టు, అన్ని అబద్ధాలే. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావా నరేంద్ర మోడీ గారు? నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమేం చేసినో చెప్పు. తుక్కుడే తుక్కుడే కాంగ్రెస్ కాదురా బాబు, కరప్షన్ కాంగ్రెస్ కాదు. నీది తుక్కుడే తుక్కుడే. నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అవినీతి పరులు ఉన్నారని ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను. ఇప్పటికన్నా ఒక ప్రధానమంత్రి హోదాను మనిషి మాట్లాడకు అన్నట్టు ముచ్చట. కమలం పార్టీ మీద చెయ్యి పార్టీలు, చెయ్యి పార్టీ మీద కమలం పార్టీలు, ఒకళ్ళనొకళ్ళు గిట్లా తిట్టుకుంటారు. పబ్లిక్ ని అయితే గాలికి వదిలేసిండ్రు. చూడాలా మరి ఇంతటితోనే ఆగుతుందో, ముందు ముందు ఇంకా పెద్దగానే అవుతుందో.